నిత్యం ప్రశాంతంగా ఉండే సింగరాయకొండ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఓ వృద్ధురాలని హత్య చేసిన దుండగులు ఆమె వద్ద ఉండే నగలునెత్తికెళ్లిపోయారు నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు పోలీసులు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో దారుణం జరిగింది హనుమాన్ నగర్ లో ఒంటరి మహిళ పులివండ్ల నారాయణమ్మను దొంగలు హత్య చేశారు ఆమె వద్ద ఉన్న ముప్పై సవర్ల బంగారం దోచుకెళ్లారు విచారణ చేపట్టిన పోలీసులు రెక్కీ నిర్వహించి హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు సింగరాయకొండలో వరుస హత్యలు దొంగతనాలు ఘర్షణలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక పోలీసులు డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు డాగ్ మృతురాలి ఇంటి నుంచి నేరుగా పాత సింగరాయకొండ రైల్వే గేటు వద్దకు వెళ్లి ఆగింది అక్కడ గేట్మెన్ను విచారించగా ముగ్గురు యువకులు ఇక్కడే మద్యం సేవించారని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మందలించగా అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలిపారు పోలీసులు ఆ ముగ్గురే నిందితులై ఉంటారని అనుమానిస్తున్నారు అక్కడ నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లి పరారై ఉంటారని అంచనాకు వచ్చారు వీళ్లు జనానికి ఎప్పుడూ ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి మూడు లక్షలు సంపాదిస్తున్నారు మీరు నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఇక మహిళ హత్య కేసులో నిందితుల కోసం నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు హత్య జరిగిన తీరును బట్టి నిందితులు స్థానికులే అయి ఉంటారని అనుమానిస్తున్నారు టవర్ డంప్ నుంచి అనుమానితుల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు నిందితులను పోలీసులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బంధువులు వీళ్ళు జనానికి ఎప్పుడు ఉపయోగపడే లాండ్రీ బిజినెస్ చేసి నెలకి మూడు లక్షలు సంపాదిస్తున్నారు మీరు నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి